హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి మండే హాలిడే ఉంది ట్యూస్డేకి మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే థర్టీఎత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి కి మార్కెట్ ఎలా ఉండొచ్చు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా బ్రాడ్ రేంజ్ ఎలా ఉంది అండ్ మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలాంటి లెవెల్స్ మనం ఫాలో కావచ్చు అదేవిధంగా ప్రతిరోజు మనం చెప్పినట్టుగా రెండు స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం స్ట్రైట్ అవే మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం చార్ట్ కన్నా ముందు హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది రెగ్యులర్గా మనం బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం ఇది నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో మీరు స్టాక్ మార్కెట్లో ఏబిసిడి దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దగ్గర నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్లో జరుగుతాయి ఈవినింగ్ టైం ఉంటాయి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ లో ఉన్నాయి అదేవిధంగా నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ వన్ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చాట్ చూద్దాం సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చాటు గత వీడియోస్ లో కూడా అనుకున్నా కొంచెం వీక్నెస్ అయితే మార్కెట్ లో ఉందని సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ ఫామ్ అయింది సో ఇది మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఎప్పుడు ఇది ట్వంటీ సిక్స్త్ మార్చ్ రోజు సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెవెల్స్ కొన్ని కనపడుతున్నాయి మనం ఫిమినాచి రీట్రేస్మెంట్ వాటి ప్రకారం చూసినా కానీ సో ఒకవేళ బ్రాడ్ పిక్చర్ చూస్తే మనం వీక్లీ చార్ట్లో చూస్తే మనకి ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ కనపడుతున్నాయి అంటే ఇది ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ సో ఈ ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి ఎందుకంటే ఈ వీక్లీ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈ రీట్రేస్మెంట్ లెవెల్ సో లాస్ట్ వీక్ ఓపెనింగ్ కూడా దాని దగ్గరే ఉంది వీక్ ఓపెనింగ్ అంతకు ముందు క్లోజింగ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పొచ్చు మనకి ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఇప్పుడు మనకి ఈ టూ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ అదేవిధంగా డౌన్ సైడ్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఈ రెండు లెవెల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పొచ్చు ఎట్ సైడ్ బ్రేక్ ఇస్తుంది అనేది మనం గమనించి చూడాలి ఏ రోజైనా సరే అనే డైలీ క్లోజింగ్ బేసిస్ ఎట్ సైడ్ బ్రేక్ అవు ఇస్తే అటు సైడ్ కొంచెం ముమెంటం ఉండొచ్చు అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ ఉండొచ్చు కాకపోతే రాబోయే రోజుల్లో ఇది మాత్రం చాలా కీలకంగా ఉంటుంది సో మా అదే డైలీ క్యాలిస్టిక్ చార్ట్ లో చూస్తే డిఫరెంట్ లెవెల్స్ కనపడుతున్నాయి మనకి అవి కూడా ఒకసారి చూద్దాం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దానికి సో ఓవరాల్గా గా బాయస్ మాత్రం నెగిటివ్ బాయసే కనపడుతుంది సో ఈ మనము కంటిన్యూస్గా చూసినా కానీ ఇది హై అనుకుంటే ఇది లోయర్ హై ఫామ్ అయింది ఇది లో లోయర్లో ఫామ్ అయింది అగెయిన్ లోయర్లో ఫామ్ అయింది ఇక్కడ సో ఇది లో అనుకుంటే ఇది లోయర్లో నెక్స్ట్ కూడా లోయర్లో ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఎయిట్ సెవెంటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో దీన్ని బ్రేక్ అయితేనే ఫర్దర్ గా ఒక ర్యాలీ లాంటిది ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ లెవెల్స్ వెళ్ళొచ్చు అయితే డౌన్ సైడ్ మనకి ఎక్కడ మంచి సపోర్ట్స్ కనపడుతున్నాయి అంటే ఇప్పుడు ఉన్న సెనారియో ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర కొంత సపోర్ట్ కనపడుతుంది దాన్ని బ్రేక్ అయితే మళ్ళీ ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్స్ ఫోర్టీన్ థౌసండ్ సి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా లోవర్ రేంజ్ కి వెళ్లొచ్చు ఫోర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఈ జోన్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసినా గానీ మనకి థర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లా ఉంటుంది హైయర్ లెవెల్లో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే మనకి వెయ్యి పాయింట్ల డిఫరెన్స్ ఉంది సో మనం అప్పర్ ఎడ్జ్లోనే ఉన్నాం లోయర్ ఎడ్జ్కి రాలేదు సో ప్రతి లెవెల్ కి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ లెవెల్ దగ్గర మార్కెట్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే బేస్ చేసుకొని మన ట్రేడింగ్ స్టెప్ వేయాల్సిన అవకాశం ఉంటుంది సో ఆ స్టెప్ ఎలా వెయ్యాలంటే ఏ లెవెల్ దగ్గర అయినా సరే మనకి ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందంటే అక్కడి నుంచి డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక పాజిటివ్ మొమెంటం క్యాండిల్ వస్తే దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో పాజిటివ్ మొమెంటం క్యాండిల్ ఏంటి ఒక నెగటివ్ క్యాండిల్ ఏంటి ఆర్ రిజెక్షన్ క్యాండిల్ ఏంటి ఈ క్యాండిస్టిక్స్ ఎలా అనలైజ్ చేయాలి ఇవన్నీ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ లెవెల్స్ అన్నింటినీ ఎలా గీస్తాం వెబినార్స్ ఏంటి రిట్రేస్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు అండ్ ఓవరాల్ గా మనకి కీ లెవెల్ అనుకుంటున్నాం మనం ప్రతిరోజు ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర ఇప్పుడు మనకి కీ లెవెల్ కనబడుతుంది సో ఈ కీ లెవెల్ దగ్గర మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఫైవ్ ఉన్నాం ఈ లెవెల్ కన్నా కింద ఉన్నాం అంటే ఒక నెగిటివ్ బయాస్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఆ లెవెల్ ని గమనించి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అదే ఇంకా ఓవరాల్ గా రేంజ్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సో ఈ బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ట్యూస్డే రోజు సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండీస్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి గత ఒక టూ వీక్స్ బ్యాక్ మనం అనుకున్న ఈ డోజీ వచ్చినప్పుడు ఈ డోజీ అవుట్ మనకి ఒక మొమెంటం తెలియజేస్తుందని సో వన్స్ ఈ డోజీ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి వెళ్తూనే ఉంది సో లాస్ట్ వీక్ చూసినా గానీ మనకి ఒక లోయర్ లోయర్ హైవే ఫామ్ అయింది ఫర్దర్ గా కూడా కొంచెం వీక్నెస్ గానే కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీ లో మనం నిఫ్టీ తో కంపేర్ చేస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ లో వీక్నెస్ చాలా ఎక్కువ ఉంది సో మనకి రాబోయే రోజుల్లో మేబీ థర్టీ థౌజండ్ టెస్ట్ చేసే అవకాశాలు కనపడవచ్చు ఇక్కడ మనకి ఒక వీక్లీ డిమాండ్ కనబడుతుంది సమ్ ఇక్కడ అరౌండ్ థర్టీ థౌజండ్ ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రాంతం వరకు సేపటి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ ని మనం రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఒకసారి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసినా గానీ మనకి తక్కువ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కానీ సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం మొమెంటం పాజిటివ్గా కనిపించింది అండ్ ఓవరాల్గా నెగటివ్ క్యాండిల్ ఉంది బట్ కంపారెటివ్ అంతకు ముందు రోజుతో కంపేర్ చేస్తే కొంచెం హైయర్ లో క్లోజ్ అయింది కాకపోతే ఇది ఫర్దర్ గా సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువ అని చెప్పొచ్చు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దీని హైని చాలా క్రాస్ చేయటం అనేది కొంచెం కష్టం అని చెప్పొచ్చు అంటే అది వచ్చి థర్టీ త్రీ నైన్ సెవెంటీ దగ్గర ఉంది సో థర్టీ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ అండ్ థర్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ జోన్ మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దానిపైన సస్టైనబుల్ గా ఉంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ దాకా ర్యాలీ తీసుకోవచ్చు బట్ డౌన్ సైడ్ లో చూస్తే మనకి ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇక్కడ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కొంత సపోర్ట్ ఇవ్వచ్చు రాబోయే రెండు మూడు రోజుల్లో సో ఇంక మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మనకి రాబోయే వీక్ ట్రంకేటెడ్ వీక్ అంటే ఆల్మోస్ట్ అన్ని హాలిడేస్ ఏ ఉన్నాయి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది రిమైనింగ్ డేస్ అన్ని కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం యాక్టివిటీ తగ్గిపోవచ్చు ఒక హాలిడే మోడ్ ఉండొచ్చు మార్కెట్ లో కొంత వరకు మనకి యాక్టివిటీ తగ్గచ్చు మార్కెట్లో అంటే హెవీ ఫ్లక్చువేషన్ ఉండకపోవచ్చు ఒక కన్సాలిడేట్ కన్సాలిడేటెడ్ మోడ్ లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మనం లెవెల్స్ పట్టి మనం ప్రాపర్ గా ట్రేడ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లో కూడా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా మనం కీ రేంజ్ చూస్తే థర్టీ త్రీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఇది కీ లెవెల్ లాగా కనపడుతుంది రేంజ్ చూస్తే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు సో ఇది బ్రాడ్ రేంజ్ లాగా కనపడుతుంది సో ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ చూద్దాం కొంచెం మూమెంటంలో లో ఉన్న స్టాక్స్ వాటిల్లో ఒక రెండు స్టాక్స్ మనం ఏదైనా ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఈ స్టాక్స్ కొంచెం మొమెంటం లో ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనం ఇందులో ఐడియా తీసేయచ్చు మనం సో ఈ స్టాక్స్ మనం రైడార్ లో పెట్టుకోవచ్చు ఆల్కెమ్ అదే విధంగా ఇండియన్ హోటల్ జూబ్లెంట్ ఫుడ్ సెయిల్ ధనీ వర్ల్పూల్ టాటా స్టీల్ అండ్ నాట్కో ఫార్మా సో ఈ స్టాక్స్ అన్ని కూడా మనం రైడార్ లో పెట్టుకుని మనం మండే ట్రేడింగ్ కోసం ట్యూస్డే సారీ మండే హాలిడే కాబట్టి మనం ట్యూస్డే లో ఇంట్రాడే ట్రేడింగ్ కానీ లేకపోతే పొజిషనల్ గా ట్రేడ్ చేసుకోవడానికి కానీ ఈ స్టాక్స్ ని మన రైడార్ లో పెట్టుకోవచ్చు ఇందులో మనం ఒక రెండు స్టాక్స్ తీసుకుందాం రెండు స్టాక్స్ కూడా ఒకటి టాటా స్టీల్ తీసుకుందాం టాటా స్టీల్ లో మనం బాగా మొమెంటమ్ చూస్తున్నాం ఇది ఎంత హై లెవెల్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయో ఒకసారి దీన్ని చార్ట్ చూద్దాం మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం టాటా స్టీల్ కి ఇది టాటా స్టీల్ సో ఓవరాల్ గా మెటల్ ప్యాక్ మంచి మొమెంటం కనపడుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి సో మెటల్స్ లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది ఓవరాల్ గా మార్కెట్ వీక్ ఉన్నా కానీ మెటల్స్ లో మాత్రం ర్యాలీ గానే కంటిన్యూ ఉంది సో టాటా స్టీల్ ని మనం షార్ట్ టర్మ్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఇంట్రా డే కోసం ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చో చూద్దాం సో ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూడండి ఏమైంది మనకి టాటా స్టీల్ లో ఒక మొమెంటం కనిపించింది సో ఇక్కడ ఒక కన్సాలిడేటెడ్ జోన్లో ఉంది లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకొని ఒక మొమెంటం ఇచ్చింది ఇది లాస్ట్ ట్రేడింగ్ డే ఒక మొమెంటమ్ తో ట్రేడ్ అయింది అయితే మనం ట్యూస్డే రోజు దీన్ని కొంచెం అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయొచ్చు సో మనం ట్యూస్డే రోజు ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి వస్తే ఒక ఎంట్రీ తీసుకోవచ్చు మనకి సో ఇది మనకి ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఇక్కడ సెవెన్ సిక్స్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే సో మనం ట్యూస్డే రోజు ఈ లెవెల్ని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అక్కడ వస్తేనే మనం ట్రేడ్ చేస్తాం లేకపోతే ట్రేడ్ చేయం చాలా సింపుల్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు దీంట్లో సో మన ఎంట్రీ వచ్చి అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ సో ఇక్కడ మన ఈ ప్రాంతం సెవెన్ ఫిఫ్టీ మేబీ ప్లస్ ఆర్ మైనస్ వన్ రూపీ మనం తీసుకోవచ్చు స్టాప్లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి స్టాప్లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి స్టాప్ లాస్ దీని లో ఈ క్యాండిల్ లో సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ దగ్గర స్టాప్లాస్ ఉంది సో పొజిషనల్ గా దీన్ని మనం ఎయిట్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెవెన్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఇది వెళ్లే అవకాశాలు ఉన్నాయి సో ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో సెవెన్ నైంటీ వన్ దాన్ని కూడా బ్రేక్ చేసి సెవెన్ ఎయిటీ దాకా వెళ్ళొచ్చు అయితే మన ఇంట్రాడే ట్రేడర్ ఎవరైనా ఉంటే ఇంట్రాడేకి మాత్రం పొజి మన ప్రాఫిట్ టేకింగ్ సో సెవెన్ ఫిఫ్టీలో లో తీసుకుంటే సో సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఆ ప్రాంతంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సో సెవెన్ సెవెంటీ ఫోర్ ప్రీవియస్ హై కాబట్టి సెవెన్ సెవెంటీ మేబీ త్రీ ఫోర్ రూపీస్ డౌన్ సైడ్ లో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవాలి ఇంట్రాడే ట్రేడింగ్ అయితే అదే పొజిషనల్ గా ట్రేడ్ చేస్తే మాత్రం మనం సెవెన్ నైంటీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు దాన్ని హోల్డ్ చేయొచ్చు మేబీ వన్ వీక్ టైం పెట్టుకోవాలి వన్ వీక్ టైంలో మన లెవెల్స్ రాకపోతే మాత్రం మనం బయటకు వచ్చేయాలి అందుకని ఎక్కువ రోజులు ఉండకూడదు ఎందుకంటే వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే ఈ స్టాక్ ని తీసుకోవటం జరిగింది ఇది టాసా టాటా స్టీల్ అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా చూద్దాం మనం ఆ ఇందాక ఇచ్చిన లిస్ట్ లో లేని స్టాక్ అది ఇది కాన్కర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా ఒక మొమెంటం కనపడుతుంది ఒక్కసారి ఆ స్టాక్ చార్ట్ చూసి మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం దాంట్లో కూడా ఈ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనకి ఒక డిసెంట్ మొమెంటం క్యాండిల్ విత్ గుడ్ వాల్యూమ్ మంచి వాల్యూమ్ తో ఒక మొమెంటం కనిపించింది సో దీంట్లో మైనర్ రీప్లేస్మెంట్ వస్తే ట్యూస్డే రోజు దీంట్లో మనకు ఒక ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి సో మనం గమనించాల్సిన లెవెల్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మధ్యలో సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది సో ఇప్పుడు ఫైవ్ ఎయిటీ నైన్ ఉంది సో ఇక్కడ మనం ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ రెండు రకాలుగా కూడా దీంట్లో ట్రేడ్ చేసే అవకాశం ఉంది సో మనం ఎంట్రీ వచ్చే అరౌండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ లెవెల్స్ లో ఉంటుంది సో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి మన స్టాప్ లాస్ ప్రీవియస్ డే లో కన్నా కొంచెం కింద సో అంబర్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం సో సో అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టాప్ స్టాప్లాస్ పెట్టుకోవచ్చు సో పొజిషనల్ గా దీన్ని ట్రేడ్ చేస్తే మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది స్టాప్ స్టాప్లాస్ చిన్నగా పెట్టుకోవాలి ఇంత ట్వంటీ త్రీ పాయింట్ స్టాప్ లాస్ ఉంటే మనకి చాలా ఎక్కువ స్టాప్ లాస్ అవుతుంది సో పొజిషనల్ గా ఇంట్రాడే చేస్తే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ రూపీస్ కన్నా ఎక్కువ ట్రే స్టాప్లాస్ పెట్టుకోవద్దు సో పొజిషనల్ గా అయితే పెట్టుకోవచ్చు మనం సో హైర్ లెవెల్లో మనకి ఎక్కడ రెసిస్టెన్స్ రావచ్చు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ లెవెల్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడి నుంచి హైర్ లెవెల్లో సో ఈ ఈ ఈ హై ఏదైతే ఉందో ఇక్కడ ఈ హై సిక్స్ ఫార్టీ త్రీ బట్ అంతవరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దీని హై వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సో దీనికన్నా బిఫోర్ మనకి సిక్స్ టెన్ సిక్స్ లెవెన్ కూడా ఒక లెవెల్ ఉంది రీజన్ ఏంటంటే ఇది ఫాలో అయింది రీట్రేస్ అవుతుంది అండ్ ఫిఫ్నా రీట్రేస్మెంట్ రూల్స్ ప్రకారం చూసినా గానీ ఒక వేవ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెండు లెవెల్స్ చాలా కీలకమైన లెవెల్స్ ఉంటాయి మనకి బిమ్నాజీ ఎక్స్టెన్షన్స్ లో సో ఆ లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి కాబట్టి సిక్స్ లెవెన్ అండ్ సిక్స్ ట్వంటీ ఆ టూ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ కనపడుతున్నాయి అక్కడ ఇస్తే మనది మనం ప్రాఫిట్ తీసుకోవాలి ఇది కూడా మనకి వన్ వీక్ ట్రేడింగ్ కోసమే వన్ వీక్ కన్నా ఎక్కువ రోజులు మన ట్రేడ్ పొజిషన్ ఉంచాల్సిన అవసరం లేదు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా సో ఆ మనం అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్ లో మన టార్గెట్ వస్తే టార్గెట్ వస్తుంది లేదా స్టాప్ లాస్ హిట్ అవుతుంది అవి రెండు జరగకపోయినా కానీ మనం ఏ రేట్ లో ఉన్నా గానీ మనం ఎగ్జిట్ అయిపోవాలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు సో రెండు స్టాక్స్ చూసాం కదా మనం రేపు అంటే మరి నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మనం చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో